हरे प्रभु कृष्णा प्रभु जी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము, హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. హరే కృష్ణ, ఈరోజు మనం చాలా అద్భుతమైనటువంటి చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాము. 5వ అధ్యాయం, 6వ స్కందంలో 5వ అధ్యాయం. సో ఇంతకుముందు మనము నారదుడు ప్రాచీన బర్హికి ఒక కల్పితమైనటువంటి స్టోరీ చెప్పాడు. కల్పితమైనటువంటి స్టోరీని 3 అధ్యాయాల పాటు చెప్పాడు, ఒక్క అధ్యాయం కాదు, 3-4 అధ్యాయాల పాటు చెప్పాడు. చెప్పేసి ప్రాచీన బర్హిని భక్తుడిగా మార్చేశాడు. దండవత్ సో ప్రాచీన బర్హిని భక్తుడిగా మార్చేశాడు. అంటే ప్రాచీన బర్హిని భక్తుడిగా మార్చడానికి 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు మాట్లాడాల్సి వచ్చింది నారదుడికి. అది కూడా ఒక కల్పితమైనటువంటి కథని చెప్పి ఆ కథలో తనని తాను కూర్చోబెట్టేశాడు. ప్రాచీన బర్హిని ఆ కథలో ఒక క్యారెక్టర్ని చేసేశాడు. ఆ విధంగా ప్రాచీన బర్హిని మార్చేశారు. ఈరోజు దక్షుడి యొక్క పుత్రులు 10,000 మంది భక్తులుగా మారడానికి ఇప్పుడు కూడా ఒక కథను చెప్పాడు. కానీ ప్రాచీన బర్హికి చెప్పినట్లు 3 అధ్యాయాల పాటు చెప్పలేదు కథ, 3 శ్లోకాల్లో చెప్పేశాడు. ఆ కథ 6వ శ్లోకం నుంచి 9వ శ్లోకం, 6, 7, 8, 9, 4 శ్లోకాల్లో ఆ కథను చెప్పేశాడు. సో ఆ కథ ఏంటో మనం చూద్దాం ఈరోజు. అయితే దక్షుడు ప్రచేతసులకి పుత్రుడు. ప్రచేతసులు దక్షుణ్ణి ప్రజాసృష్టి కావించమన్నారు. ప్రజాసృష్టి కావించటంలో దక్షుడు అసఫలుడయ్యాడు అని చెప్పేసి ఆయన గొప్ప తపస్సు చేసి భగవంతుడితోటి భగవంతుడిని ప్రసన్నం చేసుకొని భగవంతుడి ద్వారా వరాన్ని పొంది ఒక భార్యను కూడా పొందుతారు. చూడటానికి మనకి దక్షుడు చాలా గొప్ప భక్తుడిలాగా, భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిలాగా, భగవంతుడు ఎంతో ప్రసన్నమైపోయారు. అందుకనే అష్టభుజ నారాయణ రూపంలో భగవంతుడు ఆయనకి దర్శనమిచ్చేశారు. కొద్దిసేపు దక్షుడితో మాట్లాడారు. మాట్లాడి ఆయన 8 భుజాలు కలిగినటువంటి రూపాన్ని చూపించారు. ఆయన రూపాన్ని కూడా వర్ణించడం జరిగింది. పీతవర్ణం లో వస్త్రముంది, మెడలో మాలను వేసుకుని ఉన్నారు, కాళ్ళ వరకు ఉన్నది ఆ మాల. వక్షస్థలం మీద శ్రీవత్స సింబల్ ఉంది, కౌస్తుభమణి వేసుకుని ఉన్నారు, కిరీటాన్ని ధరించి ఉన్నారు, గరుడ వాహనం మీద నిలబడి ఉన్నారు, గరుడి యొక్క భుజాల మీద నిలబడి ఉన్నారు. సో ఆ విధంగా భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి దక్షుడు భగవంతుని ప్రసన్నం చేసుకోవడం వల్ల మాత్రమే జరిగింది. మరి అంత గొప్పగా ప్రసన్నం చేసుకున్నటువంటి దక్షుణ్ణి చూసి భగవంతుడు కూడా, నేను నువ్వు చేసినటువంటి తపస్సుకి ప్రసన్నుణ్ణయ్యాను, నేను నీకు వరమిస్తున్నాను, నువ్వు ప్రజాసృష్టి చేసేంత శక్తి నీకు ఉంటుంది, ప్రజాసృష్టిని చేయగలవు, అలానే నీకు పుట్టినటువంటి పిల్లలకు కూడా ఆ శక్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పి భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినప్పుడు మనకేమనిపిస్తుంది బయట నుంచి చూడటానికి, అమ్మో దక్షుడు చాలా గొప్పవాడు, భగవంతుడు కరుణను పొంది ఉన్నాడు, భగవంతుడితోటి ఆశీర్వచనం పొంది ఉన్నాడు, కాబట్టి దక్షుడు చాలా గొప్పవాడు అనేటువంటి భావన మనకు. మరి నిజంగా భగవంతుడి యొక్క కరుణ ఉందా? చివరి 2 శ్లోకాల్లో మనకి వస్తుంది, 4వ అధ్యాయంలో చివరి 2 శ్లోకాల్లో మనకు వస్తుంది. భగవంతుడి యొక్క కరుణ నిజంగా దక్షుడి మీద ఉందా? లేదు. ఎందుకంటే అంతకు ముందు జన్మలో ఆయన వైష్ణవాపరాధం చేశాడు, శివుడి ఎడ అపరాధం చేశాడు. అందుకనే భగవంతుడి యొక్క కరుణ దక్షుడి మీద లేదు. ఒకవేళ ఉంటే భగవత్ సేవను అందించి ఉండేవాడు భగవంతుడు. దక్షుడికి భగవత్ సేవనిచ్చి ఉండేవాడు.
భగవత్ అంటే భగవంతుడు కూడా ప్రసన్నం చేసుకుని భగవంతుని కూడా దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి భగవత్ సేవను పొందలేదు అని అంటే భగవంతుడి కరుణ పొందినట్ట పొందనట్ట. భగవంతుడి కరుణని దక్షుడు పొందలేదు. పైగా భగవంతుడు దక్షుణ్ణి శిక్షించారు. ఎలా? కర్మల్లో పడేశారు. ఓ నువ్వు పోయి పిల్లల కను గృహస్థ జీవనాన్ని అనుభవించు, అంటే భౌతికంగా ఉండిపో అని చెప్పేశారు. అంటే దీన్ని మనము చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే దక్షుడు పొందినటువంటిది గొప్పది కాదు, కర్మిగా మారారు. భక్తుడుగా మారలేదు, కర్మిగా మారారు. భగవంతుడు ప్రసన్నం చేసుకున్న తర్వాత కూడా ఒక వ్యక్తి కర్మిగా ఉండిపోయారు అని అంటే అంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదు. అంతకంటే భగవంతుడితోటి కరుణ లేదు అని చెప్పడానికి అంతకంటే నిదర్శనం ఇంకొకటి. సో ఆ విధంగా దక్షుడు భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనంతో 10,000 మంది పిల్లల్ని కన్నారు. 10,000 మంది పిల్లల్ని కనిన తరువాత ఏం జరిగింది అనేటువంటిది ఈరోజు అధ్యాయంలో మనం చూద్దాం. మొదటి శ్లోకం 5వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. తస్యాం తస్యాం సపాంచ జన్యాం వై విష్ణు మాయోపబృంహిత. హర్యస్వ సంజ్ఞానయుతం పుత్రాన జనయద్విభుః. హరే కృష్ణ ప్రభు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికాను, మహిళ ప్రేరేపితుడై దక్ష ప్రజాపతి పంచజని అనగా అసిక్ని వలన 10,000 మంది పుత్రులను బడేశాను. రాజా భార్య హర్య హర్యస్వులని పిలువబడేది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు ఎవరితోటి? పరీక్షణ మహారాజుతో. అందుకనే సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుతో మాట్లాడితే ఏమంటున్నాడు? విష్ణు మాయచే ప్రేరేపితుడయ్యాడు. అది అంటే విష్ణువు దర్శనమిచ్చినప్పుడు మన యొక్క మాయని పోగొట్టాల, మనల్ని మాయ ప్రభావం నుంచి బయటికి వచ్చేసేయాలి. మనం భగవద్ధామానికి వెళ్ళేంత ఆధ్యాత్మిక స్థితిని పొంది ఉండాలి. అంటే భగవంతుడు విష్ణు భగవానుడు దక్షుణ్ణి కలిసిన తర్వాత మాయ ప్రభావంలో ఉంచేశారు. అందుకని విష్ణు యొక్క మాయచే ప్రేరేపితులై దక్ష ప్రజాపతి పంచజని అంటే అస్ని, అస్నికి అస్ని వలన అంటే పంచజనుడి యొక్క పుత్రిక అస్నికి 10,000 మంది పుత్రులను బడిసెను. వారిని హర్యశ్వులు అని పిలిచెదరు, పిలువబడిరి. ఆ పృథక్ ధర్మశీలాస్తే సర్వే దాక్షాయనా నృపా. ప్రోక్తా ప్రజా సర్గే ప్రతీచిం ప్రతీచిం ప్రయయుర్దిశం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ. రాజా దక్ష ప్రజాపతి తనయులందరూ పితృవాక్య పాలన ఎందు వినమ్రత ఎందు సమముగా నుండి ప్రజా సృష్టికై తండ్రి చే ఆజ్ఞాపింపబడి వారు పశ్చిమ దిక్కుగా వెళ్ళలేదు. ఓకే, సో దక్షుడు ఈ పుట్టినటువంటి 10,000 మంది హర్యశ్వులకి ఒక ఆదేశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దక్షుడు చాలా గొప్పవాడు కాబట్టే మీరందరూ కూడా ప్రజాసృష్టి చెయ్యాలి. ప్రజాసృష్టి చెయ్యాలి అంటే ముందు మీరు తపస్సు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తండ్రి యొక్క ఆజ్ఞని జమదాటినటువంటి ఈ హర్యశ్వులు తండ్రి ఆజ్ఞ ప్రకారంగా వీళ్ళు కూడా తపస్సు చేయటం కోసం పశ్చిమంగా పశ్చిమ దిక్కు వైపు ఉన్నటువంటి అరణ్యాలలోకి బయలుదేరారు.
అంటే ఇప్పుడు దక్షుడు కూడా చూడండి, ప్రజా సృష్టి చేయడానికంటే ముందు వెళ్ళి తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. దక్షుడు పిల్లల్ని కూడా ప్రజా సృష్టి చేయడానికంటే ముందు వెళ్ళి తపస్సు చేసి రమ్మని చెప్తున్నారు. అంటే పిల్లల్ని కనడానికంటే ముందు మనకి అర్హత అనేటువంటిది అవసరం. ప్రజా సృష్టి చేయడానికంటే ముందు అర్హత అనేటువంటిది అవసరం. ఇంద్రియాలని శుద్ధిపరచుకోవాలి, మనసును పవిత్రీకరించుకోవాలి. ఇది చేసిన తరువాతనే వివాహం చేసుకొని పుత్రుల్ని పొందాలి. అదేవిధంగా దక్షుడు చేశాడు, దక్షుడు యొక్క పుత్రులైనటువంటి 10,000 మందిని కూడా చేయమని చెప్పాడు. 10,000 మంది కూడా చాలా తండ్రి మాట జవదాటినటువంటి పుత్రులు కాబట్టి తండ్రి మాట ప్రకారంగా వీళ్ళు కూడా యజ్ఞం తపస్సు చేయటం కోసం బయలుదేరారు. తత్ర నారాయణ సరస్తీర్థం సింధు సముద్రయోః సంగమో యత్ర సుమహం ముని సిద్ధ నిషేవితం. అమృత మాతాజ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సింధు నది సాగరమున కలియు పశ్చిమ దిక్కున నారాయణ సరస్సు అనేది తీర్థస్థానమునందు పలువురు మునులు సిద్ధ పురుషులు అచట నివసింతురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సింధు నది సముద్రంలో కలిసేటువంటి ప్రదేశంలో నారాయణ సరస్సు అనేటువంటిది ఒకటి ఉంది. నారాయణ సరస్సు, ఆ సరస్సు ఒక మంచి తీర్థస్థానం. ఎందుకు అంటే అక్కడ చాలామంది మునులు సిద్ధ పురుషులు అక్కడ ఉంటారు. అంటే ఎక్కడైతే సాధువులు ఉంటారో ఆ ప్రదేశం తీర్థస్థానం అవుతుంది. కాబట్టి ఇది పశ్చిమ తీరంలో నారాయణ సరస్సు అనేటువంటిది ఉంది. దేనికి పశ్చిమ తీరంలో? సింధు నది సముద్రాన్ని కలిసేటువంటి ప్రదేశానికి పశ్చిమ తీరంలో. ఓకే, అక్కడ ఉన్నటువంటి నారాయణ సరస్సు దగ్గరికి వెళ్ళారు. తదుపస్పర్శ నాదేవా ధర్మే పారమహంస్యే చ ప్రోత్పన్నమతయో అప్యుత పిత్రా దేశేన యంత్రితాః ప్రజా నివృద్ధయే యత్తాన్ దేవర్షిస్తాన్ ధదర్శః. హరే కృష్ణ ప్రభు. ఆ తీర్థస్థానమున హర్యశ్వలు నిత్యము స్నానాచమనాదులు కావించిరి. దానిచే వారు పరమ పవిత్రులై పరమహంస కలాపములు ఎడ అధికముగా ప్రొగ్గు చూపసాగిరి. అయినను ప్రజా సృష్టి చేయుటకై తండ్రిచే ఆజ్ఞాపింపబడి నందున అతని కోరికను తీర్చుటకు వారు తీవ్ర తపస్సు నొనరించిరి. ప్రజా సృష్టికై వారు కావించుచున్నట్టి శ్లాష్యమగు తపస్సును నారదముని ఒకనాడు కాంచి వారి చెంతకేగెను. హరే కృష్ణుడు. సో తీర్థస్థానానికి వెళ్ళారు, అంటే పుణ్యక్షేత్రం. సో మంచి పవిత్రమైనటువంటి స్థలం. సో తపస్సు చేయాలి అని అంటే ఇంట్లో కూర్చొని తపస్సు చేయకూడదు. తపస్సు అంటే ధ్యానం. సో ఈ ధ్యానం అనేటువంటిది ఇంట్లో కూర్చొని చేస్తే వచ్చేటువంటిది ధ్యానం కాదు. ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి, అది కూడా పవిత్రమైనటువంటి స్థలమై ఉండాలి. సో అలాంటి పవిత్రమైనటువంటి స్థలానికి వెళ్ళినటువంటి ఈ యొక్క హర్యశులు అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదిలో ప్రతిరోజు స్నానం చేస్తూ పవిత్రులైపోతున్నారు.
అక్కడ ఉన్నటువంటి అందరూ సాధువుల యొక్క కార్యకలాపాలను చూస్తూ ఉన్నారు. అందుకనే ఆ సాధువుల యొక్క కార్యకలాపాలను చూస్తున్నటువంటి వీళ్ళకి వాళ్ళ కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. అంటే మనకి ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ పని మీద చేసి చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు దాని మీద అంత రుచి రాకపోవచ్చు. కానీ సాధన అనేటువంటిది మొదలు పెడితే ఆటోమేటిక్గా కొంతకాలానికి రుచి వచ్చేస్తుంది, అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈవెన్ మనకి చాంటింగ్ చేసేటప్పుడు కూడా మనకి చాంటింగ్ స్టార్టింగ్లో మనకు ఆ ఇంట్రెస్ట్ రాదు, కానీ దానికి మందు కూడా ఏమిటి అని అంటే అదే చాంటింగ్ని కంటిన్యూ చేయడం. అలా కంటిన్యూ చేస్తూ చేస్తూ ఉంటే కొంతకాలానికి చాంటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, జపం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా చేయాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ హరియేశులు అక్కడికి రావడానికంటే ముందు అక్కడ కార్యకలాపాలు వాళ్ళకి తెలియదు, అక్కడ వాళ్ళు చేసే కార్యకలాపాలు ఏమి వాళ్ళకి తెలియదు. వచ్చిన తర్వాత అక్కడ సాధువులు చేస్తున్నటువంటి కార్యకలాపాలను చూసి వీళ్ళు కూడా వాటికి ఇంట్రెస్ట్ అనేటువంటిది పెరిగింది. అయితే వీళ్ళని అబ్జర్వ్ చేశారు నారదుడు, ఎందుకంటే వీళ్ళు చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు, చాలా బ్రహ్మచారులు. యాక్చువల్గా ఇంకా వీళ్ళు గృహస్థ జీవనంలోకి రాలేదు, ప్రాచీన బర్హిలా కాదు వీళ్ళు. ప్రాచీన బర్హి ఆల్రెడీ భౌతికంగా ఎన్నో యజ్ఞాలు చేసి ఎంతోమంది జంతువులను బలి ఇచ్చి తన పుత్రులను కూడా ఇలానే కర్మిష్ఠులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఆయన పుత్రులు కూడా వెళ్ళి తపస్సు చేసుకుని రాండి మీకు రాజ్యాభిషేకం చేస్తానని చెప్పారు. కానీ పుత్రులు తపస్సుకు వెళ్ళినప్పుడు ఈయన ఏమైనా ఆగారా అంటే ఆగలేదు. ఈయన మాత్రం ఇంకా ఏదో ధార్మిక కర్మలు చేస్తున్నాను అనేటువంటి భావంలో ఈయన అనేక రకాల యజ్ఞాలు చేస్తూ అనేక రకాల పశుబలుల్ని చేస్తూ ఆయన కర్మకాండలో ఉండిపోయారు. కానీ వీళ్ళు అలా లేరు, వీళ్ళు ఇంకా వివాహం కూడా చేసుకోలేదు. అంటే ఇప్పటి వరకు వీళ్ళు పవిత్రంగా ఉన్నారు. పవిత్రంగా ఉన్నటువంటి వీళ్ళు పవిత్రమైనటువంటి నదీ జలాల్లో స్నానం చేస్తూ సాధువుల యొక్క సాంగత్యంలో ఉంటూ సాధువుల యొక్క కర్మలకి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉన్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళని చూస్తే నారదుడు లాంటి గొప్ప భక్తులకి ఏమనిపిస్తుంది, అయ్యో వీళ్ళు ఇంత పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళు అపవిత్ర జీవితాన్ని ఎలా తీసుకోబోతున్నారు భవిష్యత్తులో, భవిష్యత్తులో వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి సాధన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే భవిష్యత్తులో తండ్రి చెప్పినట్టు ప్రజాసృష్టి పాటించడం, ప్రజాసృష్టిని కొనసాగించడం కోసం వీళ్ళందరూ వివాహాలు చేసుకుని మళ్ళీ ఒక్కొక్క మనిషి 10,000 10,000 మందిని పిల్లలు కనాలి. ఒక దక్షుడు ఈ 10,000 మందిని కంటే ఈ 10,000 మంది ఒక్కొక్కడు ఇంకొక 10,000 మంది కంటే ఎంతమంది ప్రజలు అయిపోతారు, ప్రజాసృష్టి విపరీతంగా. అంటే వీళ్ళు గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోబోతున్నారు, అంటే కర్ములుగా మారబోతున్నారు. మనందరం ఏ విధంగా అయితే కర్మలు చేస్తూ ఈ భక్తి అనేటువంటిది చేయకుండా కర్మిష్ఠులుగా ఎలా ఉండిపోయామో అలాంటి ఒక పాప జీవనంలోకి వెళ్ళిపోబోతున్నారు. ఇంత పవిత్రమైనటువంటి వ్యక్తుల్ని పాప జీవనంలోకి ఎందుకు పోవించాలి అని చెప్పేసి నారదుడు అనుకున్నారు. అందుకనే వీళ్ళందరినీ కూడా కలవడానికి నారదుడు అక్కడికి వచ్చేశారు. కథం స్రక్ష్యత వై ప్రజా అదృష్ట్వాంతం భువో యూయం కథైకపురుషం రాష్ట్రం విలం చాదృష్ట నిర్గమం బహు రూపాం స్త్రియం చాపి పుమాంసం పుంశ్చ లీపితం నదీముభయతో వాహం పంచ పంచాద్భుతం గృహం వచిధ్వంసం చిత్రకథం క్షౌరపవ్యం స్వయం భ్రమీ
गौरी माता चरण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम नारद महा नारद मुनि पलिकेनु हर्वस्युलारा ई पुडमु योक्क अत्यंत कष्टस्थितुलनु मीरु गांचलेदु ओकानोक राज्यम उन्नदि दानि यंदु ओके पुरुषुडु जीविंचेनु अचट ओक बिलमुन्नदि दानि यंदु प्रवेशिंचिनवाडु तिरिगि राडु అచ్చట ఉన్న స్త్రీ ఆకర్షణీయమగు వేషధారణతో అలంకరించుకొని ఉండును. పుంసలి అనగా వ్యభిచారిణి అగు ఆమెకు ఒక భర్త కలడు. ఆ రాజ్యమందు రెండు వైపులా ప్రవహించు నది కలదు. 25 తత్వములతో తయారు చేయబడిన అద్భుతమ గృహము కలదు. బహువిధములకు ధ్వనులు చేసేడి ఒక హంస కలదు. కత్తులతోనూ వజ్రములతోనూ తయారు చేయబడి అప్రయత్నముగా పరిభ్రమించు ఒక వస్తువు కలదు. దీనినంతటినీ మీరు గాంచి ఉండలేదు. కనుక మీరు జ్ఞానహీనులు, అనుభవం లేని వారే అయి ఉన్నారు. అయినచో మీరెట్లు ప్రజా సృష్టి చేయగలరు? సో 3 శ్లోకాలు 6, 7, 8 ఇప్పుడు మనం చదివినటువంటి శ్లోకాలు 3 శ్లోకాలు 6, 7, 8 పూర్తిగా కథ చెప్పేశాడు. సో ఏ విధంగా అయితే ఇంతకు ముందు ప్రాచీన బర్హికి ఒక కథ చెప్పేశాడు 3 అధ్యాయాల పాటు, అలా ఇక్కడ 3 శ్లోకాల్లో కథ చెప్పేశాడు. ఈ కథ అందరికి అర్థమైపోయిందండి? ఎంతమందికి అర్థమైపోయింది కథ? ప్రభుజీ అక్కడ ప్రాచీన బర్హి ఏంటంటే చాలా పాపాలు మీరు చేశారు, వీళ్ళు ఇంకా చాలా యంగ్స్టర్స్ కదా ప్రభుజీ, అవివాహిత వీళ్ళకి అంత అవసరం లేదు, వీళ్ళు చాలా ఈజీగా. గృహస్థ జీవితం ఒక అందకోపం లాగా పోల్చాడు ప్రభు. మనం దాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు యొక్క అత్యంత కష్టస్థితులు మీరు గాంచలేదు అంటే భూమి గురించి మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రీమిటీస్ అంటే ఈ భూమికి ఉన్నటువంటి అత్యంత కష్టస్థితులను మీరు చూడలేదు అని అంటున్నారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? అంటే ఈ భూమి అని అంటే ఈ భౌతిక ప్రకృతిలో భాగం. ఓకే, అంటే ఈ భౌతికమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని పొందినటువంటి జీవుడి గురించి మాట్లాడుతున్నాడు. జీవుడికి ఈ భౌతిక శరీరం గురించి తెలియలేదు అని. జీవుడు భౌతిక శరీరాన్ని పొంది ఉన్నాడు, ఇక్కడ భూమితో పోలుస్తున్నారు. ఎందుకంటే భౌతిక ప్రకృతి నుంచే, భూమి నుంచే ఈ యొక్క శరీరం కూడా పుడుతుంది కాబట్టి. దీనికి ఉన్నటువంటి ఎక్స్ట్రిమిటీస్ అంటే దీనికి ఉన్నటువంటి అత్యంత కష్ట స్థితుల గురించి ఈ జీవుడికి తెలియదు. అంటే భౌతికమైనటువంటి శరీరాలకి ఉన్నటువంటి కష్ట సుఖాలు వీటి గురించి మాట్లాడు. అంటే దీని యొక్క కంక్లూజన్ ఏంటి, ఎందుకు చెప్తున్నారు ఈ మాట అని అంటే, ఏదైతే శరీరం ద్వారా మనం పొందుతున్నామో కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు. అయితే ఈ జీవుడు ఈ అశాశ్వతమైనటువంటి సుఖాల కోసం ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటాడు. అలాంటి శరీరాన్ని అశాశ్వతమైనటువంటి సుఖాలు అంటే ఈ సుఖాలు అనేటువంటివి శాశ్వతంగా ఉండవు కాబట్టి అలాంటి శాశ్వతంగా లేనటువంటి సుఖాల కోసం ఎందుకు ఈ జీవుడు ఈ శరీరం మీద అటాచ్మెంట్ పెంచుకుంటున్నాడు, ఈ శరీరమే తను అని అనుకుంటున్నాడు అనేటువంటిది దీనికి ఫస్ట్ పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక రెండవది, ఒకనొక రాజ్యం ఉన్నది అనేటువంటి విషయం చెప్తుంది. సెకండ్ పాయింట్, ఒకనొక రాజ్యం ఉన్నది అంటే సమస్త విశ్వము కూడా ఏదైతే ఉందో అది ఒక రాజ్యము అనుకుంటే ఆ రాజ్యానికి రాజు ఎవరు? దేవాది దేవుడు. ఆ రాజు దివ్యమైనటువంటి వాడు, ఆయన ఎప్పుడు కూడా మనలాగా జన్మ తీసుకోవడం మరణించడం అలాంటివి ఏమి ఉండవు. సో ఇక్కడ చెప్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే ఈ భౌతిక విశ్వం. ఈ భౌతిక విశ్వంలో రాజు ఎవరు అని అంటే మనం కాదు, భౌతిక విశ్వానికి రాజు దేవాది దేవుడు, ఎందుకంటే ఆయన ద్వారానే సృష్టించబడింది. ఓకే, అయితే ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాము, మనం ఆ రాజు గురించి తెలుసుకోవట్లేదు. అంటే మనమందరం కూడా ఆ భౌతిక విశ్వంలో భాగం, అంతేకాని మనమేమి ఈ భౌతిక విశ్వానికి రాజులం కాదు. ఇప్పుడు ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజు, ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, రాజుకి సేవ చేస్తారు.
వాళ్ళందరూ కూడా శ్రమించి కూడా రాజుకి శిస్తులు కడతారు. అలా కట్టడం అంటే ఏమిటి అని అంటే ప్రజలందరూ కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రాజుకి సేవకులు. అలా ఈ భౌతిక సృష్టి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రాజ్యం ఉంది, ఒక రాజ్యం ఉంది అని అంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి మనమందరము రాజునే తెలుసుకోకుండగా మనమే ఇంద్రియ భోగం చేసేస్తాం. రాజు ఎవరో తెలుసుకోకుండా మనం చేసేటువంటి ఇంద్రియ భోగం వల్ల ఫలితం ఏమిటి అనేటువంటిది నారదుడు చెప్తున్నటువంటి రెండవ మాట. ఇక మూడవ మాట, అచ్చట ఒక బిలం ఉన్నది, దాని ఎందు ప్రవేశించిన వాడు తిరిగి రాడు. ఇది ఇది ఇంకొక విషయం. అంటే ఇప్పుడు మనకి బిలం అంటే హోలు, ఆ రాజ్యంలో ఒక హోల్ ఉంది, ఆ హోల్లోకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ తిరిగి రాడు. రెండు రకాలుగా మనం చూడొచ్చు, ఒకటి పాతాళం అంటే పతనం చెందటం. పాతాళంలోకి వెళ్ళిపోయాము అని అంటే నీచమైనటువంటి జీవితాలను గడపడానికి మనం పాప కర్మలు చేయటం వల్ల మనము భక్తి యోగంలో లేకపోతే మనం చేసినటువంటి ప్రతి పని కూడా మనకి కర్మని ఇస్తుంది. ఆ కర్మ ఒకవేళ పుణ్యకర్మ అయినట్లయితే ఇతర లోకాలకు వెళ్తాం, ఆ కర్మ పాపకర్మ అయినట్టయితే అధమ లోకాలకు వెళ్తాం. ఇలా అధమ లోకానికి వెళ్ళేటువంటి దారే ఈ బిళం. లేదు అనంటే మనము ఒకవేళ పుణ్యకర్మలు చేసేసాం, లేదు అనంటే భక్తిని చేసేసాం, భక్తి యోగాన్ని చేసేసాం, అంటే ఈ భౌతిక విశ్వానికి బిళము అనేటువంటివి పై భాగంలోనూ ఉంది కింద భాగంలోనూ ఉంది. పుణ్యకర్మలు చేస్తే ఆ బిళం ద్వారా మనం అధమలోకాలకి వెళ్ళిపోతాం, అదే పాపకర్మలు చేస్తే ఆ బిళం ద్వారా అధమలోకాలకి వెళ్తాం, అదే పుణ్యకర్మలు చేస్తే అదే భక్తి యోగంలో ఉంటే పైన ఉన్నటువంటి బిళం ద్వారా వైకుంఠ లోకాలకి వెళ్తాం. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటి అని అంటే ఎవరైతే ఆ బిళంలోకి వెళ్తారో వాళ్ళు మళ్ళీ ఇక తిరిగి రారు. అంటే ఎప్పుడైతే మనం భౌతిక జీవితంలోనే ఉండిపోయి పాపకర్మలు చేస్తూ ఉండిపోతామో అప్పుడు మనం ఈ భౌతిక విషయంలోనే ఉండిపోతాం, అధమలోకాలకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాము, మళ్ళీ తిరిగి మళ్ళీ మనం బయటికి రాలేము. అంటే ఈ భౌతిక విశ్వము అనేటువంటి ఈ యొక్క జైలు నుంచి మనం బయటికి రాలేము. అదే ఒకవేళ భక్తి యోగంలో ఉండి భగవద్ధామానికి వెళ్ళేటువంటి బిళ్ళంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు కూడా వైకుంఠ లోకాలకి వెళ్ళిపోతే మనము తిరిగి మళ్ళీ రావు. అంటే అదే ఇక్కడ చెప్తున్నారు, ఆ భౌతిక విశ్వానికి ఉన్నటువంటి బిళ్ళంలోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు తిరిగి రారు. ఇటు వెళ్ళినా తిరిగి రారు, అటు వెళ్ళినా తిరిగి రారు. ఇటు వెళ్ళినా తిరిగి రారు అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్న వాళ్ళు భౌతిక విశ్వంలోనే ఉంటారు, పాప జీవనాన్ని గడిపేవాళ్ళు పాప జీవనాన్ని గడుపుతూ అలానే ఉండిపోతారు. ఎప్పటి వరకు అయితే భక్తుడిగా మారడో అప్పటి వరకు, భక్తుడిగా మారినప్పుడు పైన ఉన్నటువంటి బిళం ద్వారా తిరిగి మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతాం. తర్వాత నెక్స్ట్ ఏమన్నారు, దాని ఎందు ప్రవేశించిన వాడు తిరిగి రాడు. అచ్చట ఉన్నటువంటి స్త్రీ ఆకర్షణీయమగు వేషధారణతో అలంకరించుకుని ఉండును, పుంశ్చలి అంటే వ్యభిచారిణి అగు ఆమెకు ఒక భర్త కలదు. ఓకే, అంటే ఇక్కడ ఏమున్నారు, ఒక వేశ్య ఉంది, ఒక వ్యభిచారిణి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే వ్యభిచారిణి అని ఎవరు అంటున్నారు, వ్యభిచారిణి జీవుడు. వ్యభిచారి ఏం చేస్తుంది, రోజుకొకళ్ళని భర్తగా మారుస్తుంది. జీవుడు కూడా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరాన్ని మారుస్తూ ఉంటాడు. అందుకనే ఈ రాజ్యంలో ఒక వ్యభిచారిణి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే అది జీవుడు గురించి మాట్లాడుతుంది. ఆ జీవుడు గుణాల యొక్క ప్రభావం వలన ఎవరిని ఆశ్రయించి ఉన్నాడు, ఒక భర్త కలడు అని చెప్తున్నారు. ఆ భర్త ఎవరు, ఆ వ్యభిచారికి ఉన్నటువంటి భర్త ఎవరు అని అంటే మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ బుద్ధి. అంటే ఇక్కడ సారీ ఉల్టా, బుద్ధి అనేటువంటిది ఇక్కడ వ్యభిచారి, జీవుడు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి భర్త, బుద్ధికి భర్త.
అయితే ఇక్కడ ఆ బుద్ధిని ఎందుకు వ్యభిచారిగా చెప్తున్నారు అని అంటే ఈ బుద్ధి వల్లనే ఈ జీవుడు ఆ అనేక శరీరాలను మారుస్తుంది. సో అంటే ప్రతి అనేక రూపాలను మార్చటము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అది కూడా బుద్ధి వలన కలుగుతుంది కాబట్టి బుద్ధిని వ్యభిచారిగా పరిగణిస్తూ జీవుడు ఈ యొక్క స్టేబుల్గా లేనటువంటి ఈ యొక్క బుద్ధిని నమ్ముకోవడం వల్ల ఇలా శరీరాలను మారుస్తూ ఉన్నాడు అనేటువంటి చెప్తున్నారు. సో అలాంటప్పుడు కంక్లూజన్ ఏంటి అని అంటే ఈ యొక్క బుద్ధి యొక్క ఏదైతే బుద్ధి యొక్క నిర్దేశంలో మనం నడుస్తూ ఉన్నామో అది దాని గురించి మనం అర్థం చేసుకోకుండా సో దాని యొక్క ఆధ్వర్యంలోనే మనం ఉండిపోతే ఏ విధంగా పతనం చెందుతాము. సో ఏ విధంగా మనము ఈ భౌతిక విషయంలోనే అనేక శరీరాలను తీసుకుంటూ ఉండిపోతాము అనేటువంటిది తెలుసుకున్నప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మల యొక్క లాభం ఏముంది అనేటువంటిది చెప్తున్నారు. ఇప్పటికి ఎన్ని పాయింట్లు చెప్పారు మాతాజీ? 4 పాయింట్లు. ఇక 5వది నాలుగవది వ్యభిచారి అంటే బుద్ధి గురించి మాట్లాడారు. 5వది బుద్ధి యొక్క భర్త అంటే వ్యభిచారి యొక్క భర్త. సో అది వచ్చేసి జీవుడు. ఓకే, జీవుడు గురించి మాట్లాడారు. ఇక 6వ పాయింట్ ఆ రాజ్యం నందు రెండు వైపులా ప్రవహించు నది కలదు. ఎక్కడైనా నదులు ఒకవైపే ప్రవహిస్తాయి కదండి, కానీ ఈ రాజ్యంలో నది రెండు వైపులా ప్రవహిస్తుందండి. ఇది ఎన్నో పాయింట్? ఇప్పుడు 7వ పాయింట్. 7వ పాయింట్ అలా 6వ పాయింట్? 6 ప్రభుజీ, 6వ పాయింట్. 6వ పాయింట్. సో రెండు వైపులా ప్రవహించేటువంటి నది అని అంటే ఇక్కడ జన్మ మృత్యువు. సో ఒక జీవుడు జన్మిస్తాడు, జీవుడు మరణిస్తాడు కూడా. సో ఆ విధంగా జన్మ మృత్యువుని కలుగ చేసేటువంటి మాయ దేని వల్ల కలుగుతుంది మనకి? జన్మను మృత్యువు అనేటువంటిది మాయ యొక్క ప్రభావం వల్ల కలుగుతుంది. అదే మాయ ప్రభావం లేకపోతే మనకి జన్మ మృత్యువు కలగదు, జన్మ ఉండదు మృత్యువు ఉండదు. కాబట్టి ఇక్కడ నదిని మాయతో పోలుస్తుంది. ఈ మాయ వల్ల మనకి కలుగుతున్నటువంటి ఈ రెండు ఏమిటి అని అంటే రెండు వైపులా ప్రవహిస్తున్నటువంటి నదిగా మాయ గురించి చెప్తున్నారు. ఒకవైపు జన్మ, ఇంకొక వైపు మృత్యు. ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఒక జీవికి, ఒక జీవుడు ఈ భౌతిక శరీరంలోకి వచ్చి రావడం జన్మ అయితే, ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటి మృత్యు. వచ్చిన కాడి నుంచి పోయేంత వరకు మాయ యొక్క ప్రభావంలోనే ఉంటాడు. కాబట్టి మాయ అనేటువంటిది ఒక నదిగా తీసుకెళ్తా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇరవై ఐదు తత్వములతో తయారు చేయబెట్టినటువంటి అద్భుతము గృహము కలదు. ఇంకొక గృహము గురించి చెప్తున్నారు. అంటే ఈ రాజ్యంలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు 25 తత్వాలతో తయారు చేయబడి ఉంది. ఆ 25 తత్వాలతో తయారు చేయబడినది ఏంటి? భగవంతుడితో సృష్టింపబడినటువంటి ఈ భౌతికమైనటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో 25 తత్వాలు, అది భౌతికమైనటువంటి శరీరం. మన యొక్క శరీరం గురించి మాట్లాడుతుంది. ఓకే, 25 తత్వాలు మనకి ఇంతకుముందు తెలుసు. ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, తర్వాత సూక్ష్మ తత్వాలు, ఇవన్నీ కూడా కలిపి 25 తత్వాలు. సో ఈ 25 తత్వాలు కూడా ఎవరితోటి సృష్టింపబడ్డాయి? భగవంతుడితోటి సృష్టింపబడ్డాయి. భగవంతుడితో సృష్టింపబడినటువంటి 25 తత్వాల గురించి తెలుసుకోకుండా కర్మలు చేయటం అనేటువంటిది మనందరం కూడా భగవద్గీత భాగవతం చదవకముందు మనం ఎలా తయారయ్యాము, మన శరీరం ఎలా వచ్చింది, మన శరీరంలో ఉన్నటువంటి భౌతిక తత్వాలు ఏమిటి, సూక్ష్మ తత్వాలు ఏమిటి, స్థూల తత్వాలు ఏమిటి అనేటువంటివి మనకు తెలియదు. కానీ మనం అందరం కూడా బాధ్యతాయుతంగా కర్మలు చేస్తూనే ఉన్నాం. కానీ ఈ 25 సూక్ష్మ స్థూల తత్వాల గురించి తెలుసుకోకుండా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మల వల్ల లాభం ఏమీ లేదు. ఇది నారదుడు ఈ హర్యశ్వులకి చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్, బహువిధములకు ధ్వనులు చేసడి ఒక హంస కలదు. ఇక్కడ వీటన్నిటి కాక ఇప్పుడు ఇప్పుడు హంస గురించి చెప్తున్నారు. అది కూడా ఎలా అంట, మాట్లాడే హంస, అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంది. ఈ మాట్లాడే హంస గురించి ఏమని చెప్తున్నారు అంటే శాస్త్రాలు. మనకి
శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అనేక రకమైనటువంటి విషయాల్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఓకే, ఈ శాస్త్రాలు అనేటువంటివి ఎవరితోటి ఇవ్వబడ్డాయి అంటే స్వయంగా భగవానుడితో ఇవ్వబడ్డాయి. స్వయంగా భగవానుడితో ఇవ్వబడినటువంటి శాస్త్రాలలో ఇవ్వబడినటువంటి ఉపదేశాలను మనం అర్థం చేసుకోకుండా చేసేటువంటి కర్మలు అవి మనల్ని ముక్తులని చెయ్యవు, దానివల్ల లాభం లేదు. అలాంటి కర్మల వల్ల మనకి ఎలాంటి లాభము లేదు. సో హంస గురించి మాట్లాడుతున్నారు. హంస పవిత్రమైనది కాబట్టి స్వయంగా భగవంతుడు. అంటే ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను చెప్తాయి కాబట్టి శాస్త్రాలు, అంటే ఇవన్నీ కూడా పవిత్రమైనవి, అందుకని అక్కడ పవిత్రమైనటువంటి ఒక హంసతోటి పోల్చారన్నమాట. సో హంస ద్వారా మనకి ఇవ్వబడినటువంటి అంటే హంస అనేటువంటి పోలిక ద్వారా మనకి శాస్త్రాలు ఉన్నాయి, శాస్త్రాల్లో ఉపదేశాలు ఉన్నాయి. ఆ ఉపదేశాలు ఏంటో మీకు తెలుసుకోకుండా మీరు చేసే కర్మల వల్ల మీకేం లాభం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. నెక్స్ట్, కత్తులతోనూ వజ్రములతోనూ తయారు చేయబడిన అప్రయత్నంగా పరిభ్రమించు ఒక వస్తువు కలదు. ఓకే, అప్రయత్నంగా పరిభ్రమించేటువంటి వస్తువు అంటే పరిభ్రమించేటువంటి వస్తువు ఏమంటే ఏముంటది? మనస్సు ప్రభుజీ, మనస్సు ఏమనుకున్నాను ప్రభుజీ, కాలచక్రం. ఓకే, అన్ని తప్పే చెప్తున్నాను. కాలచక్రం అనమాట. ఈ కాలచక్రం ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఆగదు, ఆగకుండా తిరుగుతూ ఉంది. ఇంకొకటి, కాలచక్రం తిరగడానికి స్వయంగా భగవంతుడే కారణం. అంటే కాలచక్రం తన యొక్క సమయం ప్రకారంగా అది చాలా ఫాస్ట్ గా తిరగడానికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. అంటే భౌతికమైనటువంటి మనం ఎవరు కూడా దాన్ని ప్రేరేపించి దాన్ని స్పీడ్ పెంచలేము, స్పీడ్ తగ్గిలేము, భగవంతుడి నియంత్రణలో మాత్రమే ఉంటుంది. ఇలాంటి భగవంతుడి నియంత్రణలో ఉన్నటువంటి ఈ కాలము ఎలాంటి వాళ్ళనైనా కానీ నశింపచేస్తుంది అనేటువంటి విషయం కూడా. కాలంలో మనం అందరం నశిస్తాము, మనం భౌతికంగా సాధించింది ఏది మనతో ఉండదు అనేటువంటి విషయం తెలుసుకోకుండా మనం చేసేటువంటి కర్మల వలన కూడా ఏమి లాభం ఉంది అనేటువంటి విషయం ఇక్కడ నారదులు ఈ యొక్క కాలచక్రం గురించి చెప్తున్నారు. తర్వాత, దీనిని అంతటినీ మీరు గాంచియుండలేదు కనుక మీరు జ్ఞానహీనులు, అనుభవం లేని వారే అయ్యున్నారు. అయినచో మీరెట్లు ప్రజా సృష్టి చేయగలరు? అంటే ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి ఇక్కడ ప్రజా సృష్టి చేయాలి అని అంటే ముందు జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానమే మీకు లేకుండా మీరు ప్రజా సృష్టి ఎలా చేస్తారు? వీళ్ళు హర్యశులు చాలా తెలియగలవాళ్ళు కాబట్టి ఈయన అంతా కూడా గ్రాంథిక భాషలో మాట్లాడారు. అంటే కోడింగ్ లాంగ్వేజ్, టెలిగ్రామ్ పంపిస్తారు చూసారు ఒక చోటు నుంచి ఇంకో చోటికి కోడింగ్ చేసి. సో అలా మాట్లాడారు. అలా మాట్లాడినా కానీ దాన్ని వీళ్ళు సరిగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నారు కాబట్టి వీళ్ళు తర్వాత నారదుడు మాట్లాడినటువంటి మాటలకి ఏ విధంగా ప్రభావితులు అయ్యారు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకంలో చదవండి మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, హర్యశ్వులు ఆ తీర్థస్థానమును వసించుచు దాదాపుగా ముక్తికి సిద్ధపడి ఉన్న కారణమున అది వరకే పవిత్రులగుటను నారదమునిగాంచెను. అయినచో సంసార జీవితమున బద్దులయ్యడి కార్యమున వారిని ఎందుకే ప్రోత్సహించవలెను? అంధకార బంధము ఈ సంసార జీవితమును ఒక మారు ప్రవేశించిన వాడు దానిని విడవలేడు. కనుక సంసార జీవితమున తగులుకొనమనడి తండ్రి ఆజ్ఞను ఎందులకే పాటించవలను ఒక మారు గమనింపుడని నారదమని ఒక దృష్టాంతము ద్వారా వారిని నడిగాను. తమ హృదయ కుహరముల్లో నెలకొని ఉన్న పరమాత్ముడు అనగా విష్ణువును వెదుకుమనియు అంతట వారు నిజమైన అనుభవము కలవారు కాగలరనియు నారదముని పరోక్షముగా పలికెను. అనగా లౌకిక భావానురతుడై అంతరేక్షణము లేనివాడు మాయావశుడగును. దక్ష ప్రజాపతి, తనయులు సామాన్యమే కాని జటిలమైనట్టి ప్రజాసృష్టి కార్యమును నెలకొనుటకు బదులు తమ దృష్టిని ఆధ్యాత్మికానుభూతి వైపుకు మళ్లించుటనట్లుగా చేయుటయే నారదముని ఉద్దేశ్యము. ఇదే ఉపదేశమును భక్త ప్రహ్లాదుడు తన తండ్రికి వసగి ఉండెను. భాగవతము 7.5.5. తస్సాదు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహాత్ హిత్వాత్వపాతం గృహమందకూపం వనం గతో యద్దరిమాశ్రయేత. తాత్కాలికము దేహమును అంగీకరించిన కారణమున సంసారమనడి అందకూపము సదా చింతామయమే అయి ఉండును.
ఈ చింతల నుండి బయటపడగోరువాడు శీఘ్రమే గృహమును వీడి బృందావనమునందు దేవదేవుడు శ్రీకృష్ణుని ఆశ్రయించవలెను. సాంసారిక జీవనమున ప్రవేశించరాదని హర్యస్సులు ఉనకు నారదముని ఉపదేశించెను. వారు ఆధ్యాత్మిక జ్ఞానమున అదివరకే అగ్రసులైనారు కనుక తిరిగి ఆ రీతి ఎందులకై బద్దులు కావలెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, ఆల్రెడీ పవిత్రమైనటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి కానీ తిరిగి భౌతిక లోకానికి వెళ్ళకూడదు. అందుకనే నారదుడు ఒక భక్తుడై ఉండి చాలా కరుణామయుడు భక్తులయ్యాడు. ఇంత పవిత్రమైనటువంటి వ్యక్తులు, ఎందుకంటే వీళ్ళు బ్రహ్మచారులుగా ఉండి సాధువులుగా పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేస్తూ సాధువుల సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తులని కాపాడటం కోసం ఆయన ఇంకొక దృష్టాంతాన్ని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దృష్టాంతం ఎందుకు చెప్పారు వీళ్ళకి ఇది అని అంటే, తండ్రి ప్రజాసృష్టి చేయమని చెప్తే వీళ్ళకి ప్రజాసృష్టి చేయాల్సిన అవసరమే లేదు. వీళ్ళు ఆల్రెడీ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి అర్హతను సాధించి ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మిక లోకానికి అర్హత సాధించినటువంటి మెట్టు అంటే చివరి మెట్టులో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మొదటి మెట్టుకి దిగడం అంటే పతనం చెందడం, మళ్ళీ భౌతికంగా నియుక్తం అవ్వడం. నారదుడు చాలా గొప్పవాడు, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయం నారదుడికి తెలుసు. అందుకనే ప్రాచీన బర్హికి ఏం కథ చెప్పాడండి? పురంజనుడి స్టోరీ. పురంజనుడి స్టోరీ చెప్పాడు. పురంజనుడి స్టోరీ చాలా కఠినంగా అనిపించింది మనకి, కానీ ఇక్కడ చెప్పిన శ్లోకాల్లో చెప్పాడు ప్రభుజీ. ఇక్కడ చెప్పింది ఇంకా కఠినంగా ఉంది కదా. మూడు అధ్యాయులు చెప్పి ఇక్కడ మూడు శ్లోకాల్లో చెప్పేశాడు. మూడు శ్లోకాల్లో చెప్పేశాడు అంత కఠినమైనటువంటి స్టోరీని. సో ఎందుకు చెప్పాడు అని అంటే, వీళ్ళు ఆల్రెడీ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి అర్హులైనటువంటి వీళ్ళని పతనం చెంది భౌతిక విషయంలోనే బంధించే విధంగా కర్మలు చేయకూడదు అనేటువంటిది ఆయనకి వాళ్ళ మీద ఉన్నటువంటి కరుణ. అందుకని ఆ కరుణతోటి వాళ్ళకి ఈ యొక్క వృత్తాంతం మొత్తం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. కథం స్వపితు రాధేశం. అవిద్యాంసో విపశ్చితః. నిరూపమ విజ్ఞాయ అహో సర్గం కరిష్యత. రామకృష్ణ ప్రభుజీ చదువు. కృష్ణ, అక్కడ మీ తండ్రి సర్వజ్ఞుడే కాని మీరు అతని నిజమైన ఆజ్ఞను ఎరగకున్నారు. మీ తండ్రి యొక్క నిజమైన ప్రయోజనము నెరగక మీరెట్లు ప్రజా సృష్టి చేయగలరు? ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుజీ? రామకృష్ణ ప్రభు ఏం చెప్పారు మీ మాటల్లో చెప్పండి. అంటే వాళ్ళు ఈ యొక్క మీ తండ్రి యొక్క ఆజ్ఞను ఏమి పాటించాలని అనుకుంటున్నారు అని అడుగుతున్నారు అన్నమాట. ఏంటి వాళ్ళ తండ్రి యొక్క ఆజ్ఞ? వాళ్ళ తండ్రి యొక్క ఆజ్ఞ అంటే ఇది మన ప్రజా సృష్టి చేయమని చెప్పారు కదా ప్రభుజీ. కానీ మరి మీ తండ్రి ఆజ్ఞ మీకు తెలియట్లేదు అని అంటున్నారు. ప్రజా సృష్టి చేయమని ఎలా, మీరు ప్రజా సృష్టి ఎలా చేస్తారు, మీ తండ్రి ఆజ్ఞ మీరు అర్థం చేసుకోలేకపోయారు అని అన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నారు? దక్షుడు గురించి మాట్లాడండి. ఇక్కడ దేవాది దేవుడు గురించి మాట్లాడారు. భగవంతుడు యొక్క ఆజ్ఞ మీకు తెలియలేదు, భగవంతుడు ఆజ్ఞ ఏంటో మీరు తెలుసుకోకుండా మీరు ప్రజాసృష్టి ఎలా చేస్తారు అని అంటున్నారు. అంతే తప్ప ఇక్కడ దక్షుడు గురించి మాట్లాడలేదు. దక్షుడు క్లియర్ గా చెప్పేశాడు మీరు ప్రజాసృష్టి చేయాలి మీరు వెళ్ళండి. వీళ్ళు వచ్చారు ప్రజాసృష్టి చేయడం కోసం, అవసరమైనటువంటి అర్హతను సాధించడం కోసం వచ్చారు. కానీ వీళ్ళు ఆల్రెడీ పవిత్రుడు ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడి ఉన్నాడు, మళ్ళీ భౌతిక స్థాయిలోకి రావడం అనేటువంటిది నారదుడికి నచ్చలేదు. కాబట్టి నీ నిజమైనటువంటి తండ్రి ఎవరు అని అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవాడు నిజమైనటువంటి, భౌతికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు నిజమైనటువంటి తండ్రి కాదు. భౌతిక జ్ఞానం ఇచ్చేటువంటి వాడు నిజమైనటువంటి తండ్రి కాదు. భౌతికంగా మనల్ని భౌతికమైనటువంటి కర్మల్లో నియుక్తం చేసేటువంటి వాడు నిజమైనటువంటి తండ్రి కాదు. నువ్వు వెళ్ళు చదువుకో, ఉద్యోగం చెయ్యి, రెండు బిల్డింగ్లు కొను, మూడు పొలాలు కొను, నాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నాకు ఆసరాగా నిలబడు అని ఎవరైనా తండ్రి అన్నారు అని అంటే ఆయన నిజమైన తండ్రి కాదు. నిజమైన తండ్రి ఎవరు అని అంటే, నువ్వు వెళ్ళు ఆధ్యాత్మిక సాధన చెయ్యి, ముక్తి సాధించడానికి అవసరమైనటువంటి అన్ని రకాల భక్తియుత సేవలు చెయ్యి, భక్తిలో అగ్రసరులవు, ముక్తిని సాధించు అని చెప్తే వాళ్ళు నిజమైన తండ్రి. సో ఇక్కడ శాస్త్రాల ద్వారా, శాస్త్రాలు తల్లిదండ్రులు మనకి,
శాస్త్రాలు చదివి అర్థం చేసుకోలేకపోతే కనీసంగా గురువులని ఆశ్రయించాలి. గురువులు మనకు నిజమైనటువంటి తండ్రి. గురువులకు కానీ శాస్త్రాలకు కానీ మూలం ఎవరు? స్వయంగా భగవానుడు. కాబట్టి భగవానుడు నిజమైనటువంటి తండ్రి. భగవానుడు తండ్రి, భగవానుడి ద్వారా ఇవ్వబడినటువంటి శాస్త్రాలు తండ్రి, భగవానుడి యొక్క ప్రతినిధి అయినటువంటి గురువు మనకి తండ్రి. ఎందుకంటే వీళ్ళు మాత్రమే మనకి ఆధ్యాత్మికమైనటువంటి జన్మనిస్తారు. భౌతికమైన జన్మ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే భౌతికమైనటువంటి జన్మ ఇవాళ ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ రేపు వస్తుంది, మళ్ళీ ఎల్లుండి వస్తుంది, మళ్ళీ అవతారాలు. ఈ భౌతికమైన జన్మలకి అంతు పంతు లేదు. ఎన్నోసార్లు పుడతాం, ఎన్నోసార్లు చస్తాం. ప్రతిసారి తండ్రి మారతారు. పుట్టిన ప్రతిసారి తండ్రి మారతారు. ఆ తండ్రి నిజమైనటువంటి తండ్రి కాదు. ఓన్లీ భౌతిక శరీరంతో, భౌతిక శరీరానికి ఉన్నటువంటి బంధమే తప్ప ఆత్మతోటి ఎలాంటి సంబంధం లేదు. ఆ బంధానికి ఆత్మతోటి సంబంధం ఎవరికి ఉందో, ఆత్మకి తండ్రి ఎవరో, ఆయన నిజమైనటువంటి తండ్రి. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక తండ్రి గురించి మాట్లాడుతున్నారు, కానీ భౌతికమైనటువంటి తండ్రి గురించి మాట్లాడలేదు. నీ యొక్క ఆధ్యాత్మిక తండ్రి యొక్క ఆదేశం ఏమిటో నీకు తెలియదు, మరి మీరెలా మీ యొక్క భౌతిక కర్మలు చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైనా ఆధ్యాత్మిక తండ్రి యొక్క ఆదేశాన్ని తెలుసుకొని భౌతిక కర్మలు చేస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం భక్తి యోగంలో ఉండి కర్మలు చేసినట్లు అవుతుంది. ఆ విధంగా చేయటం వల్ల మనకి భౌతికమైనటువంటి కర్మల యొక్క బంధనంలో మనము ఇరుక్కో. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక గురువుని పొంది ఉండాలి. ఆధ్యాత్మిక గురువు ఆదేశంలో మన యొక్క కుటుంబ జీవితాన్ని గడపాలి. ఏ విధంగా గృహస్థ జీవనాన్ని గడపాలి అనేటువంటిది గురువు సలహా మేరకు చేయాలి. అలా చేసినప్పుడు మనము గురువు యొక్క ఆజ్ఞ, అంటే తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మన యొక్క భౌతిక కర్మలు చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ కర్మలు మనల్ని భౌతికంగా బంధించవు. అందుకనే ఇక్కడ నారదులు చెప్తున్నారు, మీరు ప్రజా సృష్టి చేయడం అనేటువంటిది భౌతిక కర్మ, కానీ ఆధ్యాత్మిక తండ్రి యొక్క ఆదేశం అనేటువంటిది మీకు తెలియదు, కాబట్టి మీ ప్రజా సృష్టి అనేటువంటిది మీకు బంధనాలను కలిగిస్తుంది. అలా బంధనాలను కలిగించకుండా ప్రజా సృష్టి ఎలా చేయాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అంటే, ముందు ఆధ్యాత్మిక గురువుని తండ్రిగా మీరు స్వీకరించి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశంలో మీరు కర్మలు చేయాలి అని చెప్తున్నారు. ఓకే, పదవ శ్లోకం. శ్రీ శుక ఉవాచ. తన్ని సంజ్ఞాత హర్యాస్వాం ఔత్పత్తిక మనీషయా వాచః కూటం తు దేవర్షే. స్వయం విమమృసుర్ధియా హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ను హరే కృష్ణ రావుల వైష్ణవ దేవతీష్. సుఖదేవ్ గోస్వామి పలికను నారదముని గుడా వాక్కులను విని హర్యశ్వసులు ఇతరుల సహాయము లేకనే తమ సహజము బుద్ధిచే వాణిని విచారణ చేయసాగిరి. ఓకే, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసామో, అది కూడా మనకి గురువులు రాసిన, గురువులు చెప్పినటువంటి, లేకపోతే దాన్ని ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం యొక్క మీనింగ్ ని మనం గురువుల ద్వారా విని అర్థం చేసుకుంటాం. కానీ ఈ హర్యశ్వులు స్వతహాగానే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అందుకనే నారదులు పలికినటువంటి గూఢమైనటువంటి వాక్కులు, అంటే కోడింగ్ లాంగ్వేజ్. సో ఆయన ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ లో మాట్లాడినా కానీ వీళ్ళు హర్యశ్వులు వాటి యొక్క భావాన్ని అర్థం చేసుకోగలిగారు అని చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. భూక్షేత్రం జీవ సంజ్ఞం. యథనాధీ నిజ బంధనం. తస్య నిర్వాణం. ఇప్పుడు ఈ శ్లోకం నుంచి ఒక శ్లోకం, ఆ మూడు శ్లోకాల్లో నారదముని మాట్లాడినటువంటి మాటల యొక్క వివరణ మనకి 11వ శ్లోకం నుంచి సుఖదేవ గోస్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంటే ఒక ఆచార్యుల ద్వారా దాన్ని డీకోడ్ చేయాలన్నమాట. డీకోడ్ చేస్తే తప్ప దా ఓవరాల్ స్టోరీ అనేటువంటిది మనకు అర్థం కాదు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మంగతాయారు మద చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండావ ప్రణామం. నారదుని పలుకుల భావమును హర్యశ్వులు ఇట్లా అవగతము చేసుకునేది. భూహు అను పదము
కర్మక్షేత్రము సూచించను. జీవుని కర్మఫలమనగా కర్మఫలముగా లభించు భౌతిక దేహమే కర్మక్షేత్రము. అది అతనికి విద్యా ఉపాధిని కలుగజేయను. అనంతకాలముగా అతడు అనేక విధములకు దేహములను పొంది ఉన్నాడు. అవే భౌతిక జగత్తునందు బంధమూలములు. కనుక మనుజుడు మూర్ఖముగా తాత్కాలిక కామ్యకర్మల యందే నెలకొనుచు ఆ బంధ విచ్ఛేదమును గూర్చి పట్టించుకొని అతని కర్మ వల్ల ప్రయోజనం ఏమిటి? హరే కృష్ణ. సో ఇక్కడ భూ అనేటువంటి భూమి గురించి మాట్లాడారు, ఎర్త్ గురించి మాట్లాడారు. ఎర్త్ లో అంటే ఈ భూమి యొక్క కష్ట సుఖాల గురించి, అంటే ఆ ఎక్స్ట్రీమ్ గురించి నీకు తెలియదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఈ భూమి అంటే ఇక్కడ కర్మక్షేత్రము అంటే ఈ శరీరాలు. సో ఈ శరీరాలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా పోతున్నాయి, ఏ విధంగా ఈ కష్ట సుఖాలను అనుభవిస్తున్నాయి అనేటువంటి విషయాన్నే తెలుసుకోకుండా ఈ శరీరంలో ఉండి మనం చేసేటువంటి కర్మల యొక్క లాభం ఏమిటి అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మొదటి విషయం. చదువు మొదటి. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము. రాజు, రాజ్యము, నది, గృహము, భౌతిక తత్వముల వంటి 10 దృష్టాంత విషయములను గూర్చి నారదముని దక్ష ప్రజాపతి తనయులకు హార్యాసులతో పలికెను. దేహమునందు బందీ అయి ఉండే జీవుడు సుఖాభిలాషి ఉండును. కాని ఆ బంధము నుండి బయటపడే విషయమును అభిరుచిని చూపడని ఆ దృష్టాంత విషయములను విచారణ చేసిన పెదవ హార్వాసు తెలుసుకొనగలిగింది. ఈ భౌతిక జగత్తునందు తమ ప్రత్యేకమకు దేహములను బడిసి ఉండే జీవులు సచేతనులై ఉందరు. కనుక ఈ శ్లోకం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. మనిషి ఇంద్రియ భోగార్థమే రేయింబవలు పనిచేయును. సునక సోకరములు కూడా ఇంద్రియ భోగము కరకై రేయింబవలు పనిచేయును. దేహమునందు బందీ అయినట్టు ఆత్మను గూర్చి తెలియకనే పశుపక్ష్యాదులు నానా రకముల కార్యములలో నెలకొని ఉండును. ముఖ్యముగా మానవ జన్మయందు ఆ బంధము నుండి బయటకు లాగున పనిచేయట ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ నారదమున ఉపదేశము లేదా పరంపరలోనున్న అతని ప్రతినిధి ఉపదేశము లేకుండా జనులందరూ గుడ్డిగా మాయాసుఖము అంటే క్షణికముకు తాత్కాలిక సుఖము అనుభవించుటకే దేహ కర్మంలో నెలకొల్చున్నారు. అట్టి కర్మ త్రిభుజతాపంలో గురి అయ్యే దేహమునందే ఆత్మను పదే పదే బంధించను కనుక ఏమాత్రము మంచిది కాదని ఋషభదేవుడు పలికెను. చదివేమంటారు ప్రభుజీ? దక్ష ప్రజాపతి అనీయులకు ఆర్యాసులు నారదమును ఉపదేశముల భావం వెంటనే అవగతం చేసుకొనగలిగిరి. మా కృష్ణ చైతన్యోద్యమము అంటే హరినామ సంకీర్తనోద్యమము అట్టి జ్ఞానోపదేశము చేయుటకే ప్రత్యేక ఉద్దేశింపబడినది. ఆత్మానుభూతిని బడయుటకు జన్మ జన్మాంతరంలో కలిగడి జన్మముచ్చు జరావ్యాధి నుండి బయటపడుటకు తాము తీవ్రమగు తపస్సు చేపట్టవల్లని జనులకు అవగాహన కలగరీతిని మేము జ్ఞానబోధ చేయడానికి యత్నించుతున్నాము. కానీ మాయ అతి ప్రబలమైనది. అట్టి అవగాహన వారి కలుగకుండా చేయుటకు అవరోధములు కలిగించుటలో అతి దిట్ట. కనుకనే హరినామ సంకీర్తనోద్యమం చేరిన వారు కూడా ఈ ఉద్యమం యొక్క ప్రాధాన్యం నెరుగక తిరిగి మాయాబంధంలో పడుట జరుగుతున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనకి ప్రభుపాదులు వారు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ఈ శ్లోకంలో మనకి సుఖదేవ గోస్వామి ఏదైతే విషయాన్ని నారదుడు మాట్లాడారో, నారదుడు మాట్లాడినటువంటి విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సుఖదేవ గోస్వామి ఇక్కడ మనందరికీ అర్థమవడం కోసం. ఓకే, ఫస్ట్ భూమి గురించి మాట్లాడారు, అంటే అది కర్మక్షేత్రంగా చెప్తున్నారు. ఈ కర్మక్షేత్రం ఏమిటి, ఎలా వచ్చింది, ఏ విధంగా మనం కర్మక్షేత్రాలను పొందుతున్నాము, మళ్ళీ ఏ విధంగా కర్మక్షేత్రాలను వదిలేస్తున్నాము, వదిలినటువంటి మనం ఇంకొక కర్మక్షేత్రాలను ఏ విధంగా పొందుతున్నాము అనేటువంటిది మనకు అర్థం కాలేదు. ఎందుకు అనంటే మనమే కర్మక్షేత్రాన్ని చూసి మనము కర్మక్షేత్రమే అని అనుకుంటున్నాం. కానీ కర్మక్షేత్రానికి అన్యంగా ఉన్నటువంటి ఆత్మ ఈ కర్మక్షేత్రాలను మారుస్తుంది అనేటువంటి విషయం జ్ఞానం మనకి లేదు. అంటే ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. భౌతిక శరీర స్థాయిలోనే మనకి జ్ఞానం ఉంది. అందుకని ఆత్మజ్ఞానం లేకుండా మనం చేసేటువంటి కర్మల వలనే మనం ఇలా బంధితులం అవుతున్నాము. ఇలా బంధితులమై అనేక కర్మక్షేత్రాలను మారుస్తూ ఉన్నాము. కాబట్టి ఆత్మజ్ఞానం లేకుండా మనం కర్మలు చేయటము అనేటువంటి వృధా. దానివల్ల ఎలాంటి ప్రాముఖ్యము లేదు మన జీవితంలో అని ఇక్కడ మనకి నారదుడు ఒక్క మాటలో చెప్పేశారు. అంటే ఉదాహరణగా
ఆయన ఏదో ఒక ఉపమానాన్ని తీసుకొని చెప్తే దాని యొక్క మీనింగ్ ఇంత ఉందన్నమాట. కాబట్టి ఇంద్రియ భోగం కోసం అంటే ఈ భౌతికమైనటువంటి శరీర సుఖాల కోసం చేసేటువంటి కర్మలు మనల్ని బంధిస్తున్నాయి. అలా బంధించకుండా ఉండాలి అంటే ముందు మనకి ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం ఉంటే ఆత్మ ఏమిటి, భౌతిక శరీరం ఏమిటి, ఆత్మ వేరు భౌతిక శరీరం వేరు అనేటువంటి జ్ఞానాన్ని మనకి తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మనం చేసేటువంటి కర్మలు వేరుగా ఉంటాయి. అలా ఉన్నటువంటి కర్మలు మాత్రమే మనల్ని ఈ భౌతిక బంధనాల నుంచి విడగొడుతుంది. ఇది తెలియజేయడం కోసమే కృష్ణ చైతన్య ఉద్యమం ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్నటువంటి ఈ యొక్క మాయ యొక్క ప్రభావాన్ని తొలగించడం కోసం ఈ కృష్ణ చైతన్య ఉద్యమం సర్వశక్తులా ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రభుపాదాలు చెప్తున్నటువంటి విషయం. కానీ మాయ యొక్క ప్రభావం ఎలా ఉంది అని అంటే మనం ఎంత తెలియచేయాలి అని ప్రయత్నం చేస్తాం కానీ పాపం అమాయక జీవులు మాయ నుంచి బయటపడలేకపోతుంది. మనం అనుకుంటాం నా మీద మాయ ప్రభావం లేదు అని, ఉంది. కాబట్టి మనం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కానీ మాయ ప్రభావం నుంచి మనం బయటికి రాలేకపోతాం. మన తల్లిదండ్రుల రూపంలోను, మన భార్యాభర్త పిల్లల రూపంలోను, మన తోటి వాళ్ల రూపంలోను మనం కృష్ణ చైతన్య ఉద్యమంలోకి వెళ్తున్నా కానీ వెనక్కి లాగబడుతున్నాం. ఎందుకు లాగబడుతున్నాము? మాయ. ఎందుకంటే మనం మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నత కంటే కూడా మనకున్నటువంటి భౌతిక బంధాల యొక్క సుఖ దుఃఖాలు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. అంటే ఇదేంటి, ఇది మాయ. అయ్యో నా భర్త ఏమనుకుంటాడో, అయ్యో నా భార్య ఏమనుకుంటుందో, అయ్యో నా పిల్లలు ఏమనుకుంటారో, సరే ఈ రోజుకి నేను సాధన ఆపేస్తాను అనుకోవటం అనేటువంటిది మాయ. నేను చెయ్యాలి అనుకున్నటువంటి సాధన నా ఆత్మని ఉద్ధరించటం కోసం. కాబట్టి ఈ భౌతికమైనటువంటి బంధాలు నాకు అడ్డం రాకూడదు అని ఎప్పుడైతే దృఢంగా మనం సంకల్పం తీసుకుంటామో అప్పుడు మనం మాయం చేయించగలము. లేదు అంటే లేదు లేదు చాంటింగ్ రేపు చేసుకోవచ్చులే, లేదు భాగవతం రేపు వినచ్చులే. ఇప్పుడు మా హస్బెండ్ నన్ను సినిమాకి రమ్మని పిలిచాడు. ఈ టైంలో ఫస్ట్ షో సినిమా, లేదా సెకండ్ షో సినిమా, లేదంటే ఒక సీరియల్, లేకపోతే ఆయనకి చికెన్ వండి పెట్టాలి, లేకపోతే ఆయనకి మటన్ వండి పెట్టాలి. సో ఇలా ఆయన కోసం, ఆమె కోసం, అబ్బాయి కోసం, కూతురు కోసం చేసేటువంటి కర్మలన్నీ కూడా మనము ఇలాంటి ఒక మాయ ప్రభావం వల్ల మన యొక్క నిజమైనటువంటి ధర్మాన్ని మనం మర్చిపోయాం. అందుకనే లాస్ట్ శ్లోకంలో 9వ శ్లోకంలో నారదుడు హర్యశులకు చెప్పినటువంటి విషయం అదే, నీ తండ్రి ఆజ్ఞ నీకు తెలియదు అందుకనే నువ్వు చేసేటువంటి కర్మలన్నీ కరెక్ట్ కర్మలు కావు అన. సో తండ్రి ఆజ్ఞ తెలిస్తే మనం, తండ్రి ఆజ్ఞ ఏంటి, మాయ ప్రభావం నుంచి మనం బయటపడాలి అని చెప్పేసి మనల్ని ఇక్కడికి పంపించారు తండ్రి. సో మనం ఏదో కోరికలు కోరుకున్నాం, మనం కోరుకున్నటువంటి కోరికలకి అనుగుణంగా ఆయన భౌతిక విశ్వాన్ని తయారు చేశారు. భౌతిక విశ్వంలోకి మనల్ని ఉంచేసి సరే నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, నీ కోరికలను తీర్చుకొని నా దగ్గరకు వచ్చేసాయి. ఈ కోరికలను తీర్చుకునేటువంటి ఈ యొక్క ప్రయాసంలో మనం అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవించి చివరికి ఫ్రస్ట్రేట్ అయ్యి నాకు ఈ కోరికలు వద్దురా బాబు అని అనుకుని భగవంతుడి వైపు చూడాలి మనం. అందుకు వల్లనే మనం కోరుకున్నటువంటి అవకాశాలు, తీర్చుకోగలిగినటువంటి కోరికలన్నీ తీర్చుకోవడానికి అవసరమైనటువంటి అనువైనటువంటి ప్రదేశమైనటువంటి భౌతిక విశ్వానికి మనల్ని పంపించి ఇక్కడ నువ్వు నీ కర్మలు చేసుకో, నువ్వు కోరుకున్నవి తీర్చుకో, తీర్చుకున్న తర్వాత నువ్వు ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అయిపోతావో అప్పుడు నా వైపు చూడు, అప్పుడు నీకు భక్తి వస్తుంది అని చెప్తా. అంటే ఎంతకాలమో మనం ఈ కోరికలను తీర్చుకునేటువంటి ఇదిలోనే ఈ శరీరానికి సుఖాలను ఇచ్చుకుంటూ ఇక్కడే ఉండిపోతే ఈ శరీరం పోయిన తర్వాత ఇంకో శరీరం వస్తుంది, ఆ శరీరం పోయిన తర్వాత ఇంకో శరీరం వస్తుంది తప్ప మనం ఆత్మస్థాయిలో ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే అప్పుడు మనం ఇలానే ఉండిపోతాం. సో ఇది మాయ మనల్ని కట్టేస్తుంది. మనకి మనం అర్థం చేసుకోవాలి, మనల్ని చుట్టూ చాలా మంది ఉన్నారు మనల్ని లాగేయటానికి భక్తిలోంచి, మనం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా భక్తిలో దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుని దృఢంగా ముందుకు వెళ్ళాలి భక్తిలో. అప్పుడు మాత్రమే మనం మాయ ప్రభావితం కాకుండా ఉంటాం. అదే ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, మాయ చాలా ప్రబలమైనది, ఆ అవగాహన వారికి కలుగుకుండగా చేయుటకు అవరోధములను కలిగించుట్లు అది దిట్ట. మనకి అడుగు అడుగునా ఎదురయ్యేటువంటి అవరోధాలన్నీ కూడా మాయ వల్ల మనకి కలుగుతున్నటువంటి అవరోధాలు, ఎందుకంటే మాయ చాలా పవర్ఫుల్. హరినామ సంకీర్తన ఉద్యమం చేరిన వారు కూడా ఈ ఉద్యమం యొక్క ప్రాధాన్యతను ఎరుగుక తిరిగి మాయాబంధములలో పడుట జరుగుచుండును. చాలా మంది వచ్చారు చేస్తాను అని అన్నారు, చేయగలను అని అనుకున్నారు, కానీ తిరిగి వెనక్కి పతనం చెందినటువంటి వాళ్ళు కూడా చాలా మంది. ఎందుకంటే ఒక్క అడుగు కూడా ముందుకేయనేది మాయ. సో
మన దగ్గరనే ఉండాలి ఆ పవర్ అంతా కూడా. మాయను జయించేటువంటి దృఢ సంకల్పం మనలో ఉండాలి, అప్పుడు మాత్రమే మనం మాయను దాటుకొని ముందుకెళ్ళగలం. ఓకే, ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి. సో ఇంకా నారదుడు చెప్పినటువంటి యొక్క దృష్టాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వివరిస్తూ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఒక్క ఒక విషయాన్ని చూసాం, మొత్తం 10 విషయాలు చెప్పారు. ఈ ఒక్క విషయాన్ని మనం ఒక శ్లోకంలో చూసాము, 2, 3, 2 నుంచి మళ్ళీ మిగిలినటువంటి 10వ విషయం, మొత్తం 10 విషయాలని కూడా ఏ విధంగా మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేటువంటి నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ పురంలకి నామాచ హరిదాస్ ఠాకూర్కి శ్రేయలాభం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం క్విక్ గా. కామేశ్వరి మాతాజీ మీరు ఏమైనా సమరైజ్ చేయగలరా? ఆ ప్రభుజీ, ఇవాళ చాలా చాలా విషయాలు తెలుసుకున్నాము. దక్షుని 10,000 పుత్రులు కలిగినారు కదా, వాళ్ళు ప్రజాసృష్టి ఎంతో తపస్సు చేశారు. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే దక్షుడు ప్రజాసృష్టి కోసం తపస్సు చేశాడో అదే విధంగా పుత్రులు కూడా చేయాలని బయలుదేరారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళారంటే సింధు నది సముద్రం కలిసే స్థానంలో నారాయణ సరస్సు ఉంది, అది ఒక తీర్థ స్థలం. అలాంటి దగ్గర వెళ్ళి తపస్సు చేయడం స్టార్ట్ చేసి తపస్సుకి ఎంచుకున్నారు అని. అయితే వాళ్ళు ఎంత పవిత్రులు అంటే వాళ్ళు అవివాహితులు, ఆ పవిత్రులు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా వెళ్ళారు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఒక 10 విషయాలు ఇంకా ఇంపార్టెంట్ ఏం తెలుసుకున్నామంటే, శరీరం మీద ఎందుకు ఆకర్షితుడు అవుతున్నాడు వచ్చింది అని శరీరం వచ్చింది. సో శరీరం మీద ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు, ఒకనొక రాజ్ అంటే ఇంకా అదే కాకుండా ఒకనొక రాజ్యం ఉంది, అది భౌతిక విశ్వం ఉన్నది, దానిని రాజు దేవాది దేవుడే అంటే మనం రాజు ఎవరో ఎవరో తెలుసుకోకుండా మనము ఎంజాయ్ చేస్తున్నాము, అంటే దేవుడి యొక్క ఆజ్ఞని మనము పరిపాలించలేదు అని అర్థం చేసుకున్నాము. ఇంకా అంతేకాకుండా మూడోది అక్కడ ఒక రాజ్యం ఉంది అంటే ఒక హోల్ ఉంది అని, దాని నుండి మళ్ళీ బయటికి రాలేము అంటే దానికి అర్థం ఏంటంటే మనం అధమ లోకానికి వెళ్ళిపోతూ ఉన్నాము అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకా భౌతిక లోకంలోనే ఉండిపోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ వ్యభిచారి బుద్ధిని, వ్యభిచారితో ఆ రాజ్యంలో ఒక వ్యభిచారిణి ఉంది అంటే దాన్ని బుద్ధితో బుద్ధి అని అర్థం చేసుకోవాలి దాన్ని అని తెలుసుకున్నాము. అదే విధంగా బుద్ధి యొక్క భర్త జీవుడు, జీవుడు అని కూడా అర్థం చేసుకోవాలి, ఆ రాజ్యంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని. అదే విధంగా రెండు వైపులా ప్రవహించే నది కూడా ఉంది అంటే, రెండు వైపులా నది అంటే ఒకటి జన్మ ఇన్నోటి మృత్యు, ఈ నదిని మాయతో పోల్వడం జరిగింది అంటే మాయ వలన మనకి ఇవన్నీ కలుగుతున్నాయని తెలుసుకున్నాము. ఈ విధంగా రాజ్యంలో ఇలా ఉంది, ఇక 25 తత్వాలు అంతేకాకుండా 25 తత్వాలు కూడా కలిగి ఉంది ఈ రాజ్యము అని చెప్పడం జరిగింది. రాజ్యంలో మాట్లాడే హంస కూడా ఉంది అని తెలుసుకోవడం జరిగింది. రాజ్యంలో పరిభ్రమించే వస్తువు అంటే కాలం చక్రం కూడా ఉంది, ఇది తిరగడానికి కూడా కారణము కేవలము భగవంతుడే అని కూడా తెలుసుకున్నాము. ఆ విధంగా మాట్లాడుతూ నారాయణుడు మీ తండ్రి యొక్క ఆదేశాలను అంటే తెలియటం లేదా మీకు, అంటే భగవంతుని యొక్క ఈ ఆదేశం తెలియట్లేదా అని చెప్పడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, అంటే మనం మాయను ఏ విధంగా జయించాలో కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ.